హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అగ్రి అడ్వైజర్ ఛానల్ సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పచ్చి ఎరువులు మరియు వాటి యొక్క ప్రయోజనాలు అసలు పచ్చిరోట ఎరువులు అంటే ఏమిటి పచ్చిరోట ఎరువులు మనం ఎందుకు వాడాలి తర్వాత పచ్చి రోట వాళ్ళ ప్రయోగ ఉపయోగాలు ఏంది సో మనం ఫస్ట్ ఉపయోగాలు తెలుసుకుందాం పచ్చిరెట్టే ఫస్ట్ ఏం చేస్తామంటే మనం పొలంలో వేసిన తర్వాత అన్నేస్తాం కళ్ళ దున్నుతాం అనమాట కళ్ళె దున్నిన తర్వాత దాంట్లో నుంచి వచ్చినటువంటి సేంద్ర పదార్థం ఏమంటారు అంటే హ్యూమస్ అంటారు ఆ హ్యూమస్ అనేది మన పైరుకు చాలా ఉపయోగపడుతుంది సో ఈ హ్యూమస్లో చాలా రకాలైనటువంటి ఎంజైమ్స్ ఉంటాయి తర్వాత భూమిలో కొన్ని లభ్యం కానటువంటి పోషకాలు ఉంటాయి అన్నమాట అందులో బాస్వరం కాల్షియం మెగ్నీషియం జింక్ ఇనుము ఇలాంటివి ఏం అంటే మొక్కలకు లభ్యం కాని స్టేజ్లో అన్నమాట సో వాటిని ఏం చేస్తా అంటే ఈ హ్యూమస్ అనేది అందలాగా చేస్తుంది వాటిలో ఉండే ఎంజైమ్స్ అలాగే పొలంలోని పశా పోషక పదార్థ స్థాయి అనేది పెరుగుతుంది అనమాట పెరగడం వల్ల మనం రసాయనిక ఎరువుల మోతాదును తగ్గించవచ్చు అలాగే పచ్చి ఎరువులు ఉన్నటువంటి సేంద్ర పదార్థము ఎరువులు మనం ఏవైతే ఎరువులు వేస్తామో వాటిలో ఉండే పోషకాలను గ్రహించి మొక్కలకు అందిస్తుంది సో ఇలా చాలా లాభాలు ఉన్నాయన్నమాట పచ్చిలోట ఎరువులు వేయడం వల్ల సో ఇంకా ఎరువుల యొక్క సమతుల్యత అంటే పైరు మంచి పోషకాలు ఉండి తర్వాత వాది వ్యాధి కారకాలను తట్టుకునే శక్తి కూడా మొక్కలకు పెరుగుతుంది అలాగే అలాగే మనం పురుగు మందులు వాడకం కూడా తగ్గించవచ్చు అనమాట దీంట్లో పచ్చి రోట ఎరువుగా చాలా వరకు మనకు పప్పు జాతి పంటలైనటువంటి అనేటువంటి జీలుగా జనము పెసర పెళ్లిపెసర అలసంద వంటి పంటలే ఉండే అన్నమాట సో వీటిని మనం పప్పు జాతి పేర్లు లేదా పచ్చి రోట ఎరువులు కూడా ఆనవచ్చు అనమాట సో వీటిని మనం కొన్ని పంటలు మనం వా తినడానికి వాడవచ్చు కొన్ని ఏమో మనం పచ్చి ఎరువులు కూడా వాడుకోవచ్చు అంటే అన్నింటిని పచ్చి రోట ఎరువు వాడవచ్చు వీటి ద్వారా కొంత మనకు అదనపు ఆదాయం కూడా వస్తుంది అన్నమాట సో ఇవి సో వీటిలోకి ఇవి ఎలా వాడతాము అసలు పచ్చి రొట్టెలు ఎలా వాడతాం అనే విషయాలు తెలుసుకుందాము జీలుగా విత్తనం మోతాదు ఎకరాకు పన్నెండు నుంచి పదిహేను కిలోలు అనమాట వాటి సామర్థ్యం వచ్చేసి ఒక ఎకరాకు ఇరవై టన్నులు అంటే మనం జీలుగా పది నుంచి పన్నెండు కిలోలు వేస్తే ఇరవై టన్నుల వరకు మనకు పంటగా అనేది అందుతుంది సో దీనివల్ల ఏమవుతుంది అంటే నీటి ముంపున గురయ్యే నెలకు ఇది చాలా అనుకూలం అనమాట జీలుగా అంటే కొన్ని ప్రదేశాలు ఏటవాళ్ళు ఉండే ప్రదేశాలు కానీ లేకపోతే చెరువు కట్టల చుట్టుపక్కల ఉండే ప్రదేశాలలో నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు భూమి అనేది కొట్టుకోబోతుంటాయి అనమాట అలాంటి ఎరువులకు అలాంటి పొలాల దగ్గర ఈ జీలుగ పంట అనేది చాలా బాగా పనిచేస్తుంది అలాగే జనుము పది నుంచి పన్నెండు కిలోలు దీని యొక్క విత్తనం అవుతాదు అలాగే ఈ పచ్చిరొట్ట సామర్థ్యం వచ్చేసి ఇరవై ఒకటి టన్నులు అనమాట ఇది ఎక్కడంటే అధిక వర్షం నీటి ముంపునకు తట్టుకోలేదు అనమాట ఇది నీటి ముంపును మరియు అధిక వర్షాన్ని పంట అనేది తట్టుకోలేదు అలాగే పెసర పెసర ఒక ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది కిలోలు విత్తనాలు అవసరం సో దీని ద్వారా పచ్చి ఎరువులు వచ్చేసి ఎనిమిది టన్నులు మొక్కకి అందుతుంది అలాగే ఈ రొట్టకు అంటే పచ్చి ఎరువుతో పాటు మనకు నాలుగు నుంచి ఐదు కింటాల గింజ దిగుబడి అనేది పెసర అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే పిల్లి పెసర ఆరు నుంచి ఎనిమిది కిలోలు విత్తనం అవుతాదు దీని పచ్చి సామర్థ్యం పద్దెనిమిది కి టన్నులు పశు మేతగా కూడా ఈ పిల్లి పెసర అనేది ఉపయోగపడుతుంది అలాగే అలసంద అలసంద కూడా పద్నాలుగు నుంచి పదిహేను కిలోలు ఒక ఎకరాకు వాడవచ్చు అలాగే పచ్చి సామర్థ్యం వచ్చేసి పదిహేను టన్నులు దీన్ని పచ్చి పాటు ఒక హెక్టారుకు రెండు నుంచి మూడు క్వింటాల గింజ వస్తుంది అంటే ఒక ఎకరాకు వచ్చేసి ఒక ఒకటిన్నర కింటాల వరకు గింజ అనేది అలసందలో వస్తుంది దీని లభ్యతలో ఏ విధంగా ఉపయోగిస్తాయి అంటే ఇది లభ్యత ఎక్కడ దొరుకుతుంది పచ్చి రోడ్ ఎరువులు ఎక్కడ దొరుకుతాయి ఇవి వ్యవసాయ శాఖ మన దగ్గరలో ఉన్నటువంటి మండల వ్యవసాయ శాఖ కానీ రైతు త్వరలో రైతు వేదికలో కానీ ఈ విత్తనాలు అనేటివి మనకు ఇవ్వడం జరుగుతుంది అలాగే పిఎస్ఈఎస్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి కూడా మన మండల కేంద్రాలు ఉంటాయన్నమాట అక్కడ కూడా ఈ విత్తనాలు అనేటివి దొరకడం జరుగుతుంది అలాగే తొలకరి వర్షాలు పడిన వెంటనే ఈ జీలుగా జనుము పెసర వంటి విత్తనాలు ఏం చేయాలంటే మనం వెంటనే పొ పొలంలో చలుకోవాలి చలుకున్న తర్వాత అవి ఏం చేస్తాయంటే కొంత ఎత్తు అంటే పూత దశ వరకు పెరుగుతాయి అనమాట అలా పెరిగిన తర్వాత దాన్ని మనం ట్రాక్టర్తో కానీ లేకపోతే నాగలతో కానీ దమ్ము చేయాలి అలా దమ్ము చేయడం వల్ల అవి బాగా చివి చివికి చివుకుతాయి అనమాట అవి బాగా చివికి మనము మనకు మంచి సేంద్ర పదార్థాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా చేయడం వల్ల పచ్చిరొట్ట ఎరువులు మనకు ప్రకృతి పరంగా వచ్చేసి అంటే బ్యాలెన్సింగ్ ఇటు ప్రకృతిని కాపాడుకోవచ్చు ఇటు నేలను కాపాడుకోవచ్చు తర్వాత మనకు సహజ అనేటువంటి నేలను నీటిని ఉత్పత్తుల కాలుష్యానికి కాకుండా చూస్తాను అనమాట సో అంతచేత మార్కెట్లో మన వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ ఏర్పడే విధంగా రైతులు కృషి చేయాలి ఇలా చేయడం వల్ల మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం అనేది అనమాట ఈ పచ్చి రోట ఎరువును మనం గ్రీన్ మాన్యూర్ అని కూడా అనవచ్చు సో గ్రీన్ మాన్యూర్ అన్న లేకపోయినా పచ్చి అన్న రెండు ఒకటే సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్